తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవిఎఫ్ తో అందరికీ నమస్కారం ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికారత యాత్ర గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికారత యాత్ర ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఎప్పుడు చరిత్రలో చూడలేనిది వినలేనిది ఎవరు చేయలేనిటువంటి ఈ సాధికారత అనేటువంటిది సాధించింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల తాలూకా ప్రజలు అన్ని సామాజిక వర్గాలు అందర్ని కూడా సమాన దృష్టితో తీసుకొచ్చి చూసి వారికంటే ఒక ప్రత్యేక స్థానాల్ని కల్పించి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి అత్యధిక ప్రాధాన్యతని కల్పించడమే కాకుండా రాష్ట్రంలోనే పరిపాలనలో ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా తెలియజేసేదానికి గడచిన 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయా ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరిగినటువంటి విధానం కానీ ఇచ్చినటువంటి ప్రతి పథకం కూడా సాచ్యురేషన్ మోడ్లో ఎక్కడో ఎటువంటి వివక్ష కూడా కనిపించనివ్వకుండా వినబడనివ్వకుండా చేసినటువంటి పరిపాలనని ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి రాష్ట్రాన్ని 3 భాగాలుగా రాయలసీమ కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లోనూ కూడా ప్రతిరోజు కూడా ఒక 3 సమావేశాలని ఏర్పాటు చేసి ఈ సామాజిక వర్గాలకి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితిని కానీ లేదంటే ఆ కులాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకి చైర్మన్ని చేసి పాలన చేసినటువంటి విధానం కానీ ఇలా జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఉద్దేశించి ఇంకా సేపట్లో జరగబోయేటువంటి ఈ బస్సు యాత్ర సభను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన ఏ విధంగా ఉంది ఏ విధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి ఏ విధంగా ఒక మంచి అవకాశాలు కల్పించడమే కాకుండా ఒక మంచి ప్రాధాన్యతని తీసుకొచ్చి ఈ కుటుంబాల్లో పుట్టినటువంటి ప్రతి పేద విద్యార్థిని కూడా ఒక ఉన్నత స్థాయి చదువులు చదివించేదానికి ప్రతి విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలని చెప్పి పాఠశాలల్ని విద్య వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతను కల్పించి ఏదైతే ఈ రూరల్ గ్రామాల్లో ఉండేటువంటి ఈ పేద ప్రజలకి ఈ సామాజిక వర్గాల వారికి జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఒక మంచి సదుద్దేశంతో తన పాలనను ఏ విధంగా సాగిస్తూ ఉన్నారో ఆ విషయాన్ని తెలియజెప్పడానికి ఒకే వేదిక మీదకి అన్ని సామాజిక వర్గాలకి ఇప్పటికే ప్రాధాన్యత కల్పించి మంత్రులుగా ఇవ్వడమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల నుంచి కూడా ఉప ముఖ్యమంత్రులకు కూడా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి పరిపాలనా విధానాన్ని తెలియజేయడానికి చెప్పడానికి కాసేపట్లో బస్ యాత్ర జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈరోజు దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి సామాజిక సాధికార యాత్ర సభ ఈరోజు కాకినాడలో జరుగుతుంది. దీనికి పెద్దలందరూ అన్ని వర్గాలకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు ఈరోజు ఇక్కడికి వచ్చారు. గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బూడి ముచ్చాల నాయుడు గారు, గౌరవనీయులు సాధికార యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రారంభం కాబోతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో సామాజిక సాధికారత ఏ విధంగా ఉంది, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4.5 సంవత్సరాల్లో
ఈ విధంగా ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేశారన్న విషయాన్ని ప్రజలకు తెలియపరిచి తద్వారా వాళ్ళ అవేర్నెస్ కల్పించి గత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంలో ఏ విధమైన కార్యక్రమం చేపట్టారు ఇవేళ 2019 నుంచి 24 వరకు 23 చివరి వరకు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఎంత సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించారు సవివరంగా తెలియపరచడం కాకుండా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది ఏ విధంగా మైనారిటీ లేకుండా కేబినెట్ జరిగింది ఏ విధంగా ఎస్టీల్ లేకుండా కేబినెట్ జరిగి నిర్వహించారు అవన్నీ కూడా తెలియపరిచి ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కదా 4.5 సంవత్సరాల కాలంలో ఎస్టీలకు మైనారిటీలకు అదే విధంగా బీసీలకు ఎస్సీలకు ఓసీలకు ఆ విధంగా 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఏర్పాటు చేసి ఆ విధంగా ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేసిన విధానం కానీ మహిళలకు 50% నామినేటెడ్ పదవులు ఇవ్వడం కానీ మహిళలను గౌరవించడం కానీ ఈవేళ పెన్షన్ సామాజిక పెన్షన్లు ఎక్కడ 50 రూపాయలు 70 రూపాయలు ఉన్న పెన్షన్ ఈవేళ 2750 మరొక నెల కాలంలో జనవరి నుంచి 3000 రూపాయలు దాని ప్రధాన కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే సాచ్యురేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3000 పెరగడానికి ఏ విధంగా కారకుడయ్యాడు ఈవేళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పెన్షన్లను అంచెలంచెలుగా పెంచుకుంటూ 3000 చేస్తున్నారో అదేవిధంగా నేను కూడా చేస్తాను అని అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రులకి ఆదర్శంగా నిలుస్తుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా 33% ఈవేళ మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమంత్రులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వైపు ఏ విధంగా చూస్తున్నారు మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్టీలకి మైనారిటీలకి గత 4.5 సంవత్సరాల కాలంలో 800,000 కోట్ల డిబిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వారి సంక్షేమాన్ని ఖర్చు పెట్టారు అభివృద్ధి అంటే అభివృద్ధికి ప్రధాన సూచిక విద్య కాబట్టి విద్య పట్ల మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టింది ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ మనకు అంటారు ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ అని అంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చేశాడు అది ఈవేళ ఆచరణలో చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ద్వారా 15,000 ఇవ్వడమే కాకుండా పిల్లలందరికీ కూడా యూనిఫామ్ దగ్గర నుంచి బ్యాగ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇవ్వడమే కాకుండా పాఠశాలల స్థితిగతులను రూపుమాపి ఈవేళ అత్యంత ఆధునిక కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా పాఠశాల భవనాలని మరి పునర్నిర్మించి ఆ విధంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలని ఏ విధంగా తీర్చిదిద్దారు వారు చదువుకోవడానికి ఏ విధంగా జగనన్న విద్యాకానికి కానీ జగనన్న వసతి దీవెన కానీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు నాడు నేడు ద్వారా దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విధానాన్ని కానీ ఆ విధంగా మొత్తం కూడా ప్రజలకు తెలియపరిచి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాల్సినటువంటి ఆవశ్యకతని ఆయా వర్గాల ప్రజలకు తెలియపరచడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది దాంట్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరగబోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మిగిలిన 18 నియోజకవర్గాలు కూడా ఈ సామాజిక సాధికార యాత్రలు కొనసాగుతాయని తెలియజేసుకున్నాను పెద్దలు మాట్లాడారు ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టెన్సీలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికార యాత్రకు సంబంధించినటువంటి విశేషాలు ఇవి చెప్పనటువంటిదే కాదు ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి పక్కనున్న రాష్ట్రాల్లో కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికార యాత్ర అనేటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం యొక్క విశేషాలు దీని నుంచి ప్రజల వైపు నుంచి ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి అనూహ్యమైన స్పందన గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదనే కాదు జనరల్గానే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానివ్వండి గత పరిస్థితులు కానివ్వండి
ఎలాంటి కార్యక్రమం చేపట్టినా రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడాను ఒక సంచలనం దానికి ఉదాహరణలో పార్టీ ప్రారంభం దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి అనేక రకమైన నిర్ణయాల్లో మనకి ఉదాహరణతో సహా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కన్న కలన సహకారం చేస్తూ ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడాను తరతమ భేదాలకు గురి కాకుండా పాలకులు అన్ని వర్గాల వారిని సమన్యాయంతో చేస్తూ ఆ విధంగా వారికి ఉపయోగం జరిగే విధంగా ప్రయోజనాలు కలిగే విధంగా పాలకులు ఎలాంటి నిర్ణయాలు అయితే ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటారో అదే నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిపాలన అనే దానికి నిదర్శనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కన్న కలను సహకారం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన తీసు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రతిఫలాలు పొందుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి మనకు ఉదాహరణలు సహజంగా ఎవరైనప్పుడు కూడాను ఏ వ్యక్తి అయినప్పుడు కూడా సమాజంలో ఒక మంచి పరిపాలకుడు రాష్ట్ర ప్రజానీకానికి అణగారిన వర్గాల వారికి నిర్లక్ష్యానికి గురి కాబడిన వర్గాల వారికి వారు గౌరవంగా తలెత్తుకు తిరిగే విధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకు ఆ నిర్ణయాలకు అనుగుణంగా పరిపాలన ఎవరైతే కొనసాగిస్తారో ఆయనే నిజమైన ప్రజాస్వామ్యవాది సహజంగా మనకు తెలిసినంత వరకు ఈ వర్గ మరి ఈ రాష్ట్రాల్లో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల వారు గత పాలకులకు గతంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి ఈ వర్గాల వారందరికీ కూడాను అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా వారి కాలమే వారు నిలదొక్కునేటువంటి అవకాశాన్ని కల్పించారు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గాల వారికి సంబంధించి ఎస్టీ మైనారిటీ తన క్యాబినెట్ కూర్పు దగ్గర నుంచి ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో ఒక సముచితమైన గౌరవాన్ని కల్పించడమే కాకుండా రాజ్యసభ లాంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పెద్దల సభలో నలుగురు బీసీ సామాజిక వర్గాల వారికి సంబంధించి ప్రవేశం కల్పించే అవకాశం రావటం అంటే అది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ విధంగా ఆర్థికంగా ఈ వర్గాల వారి కాళ్ళ మీద వారి కాళ్ళ మీద వారు నిలదొక్కునే విషయంలో కానివ్వండి రాజకీయంగా ఒక సముచితమైన స్థానాన్ని కల్పించే విషయంలో కానివ్వండి వారు న్యాయ పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి దాని యొక్క వాస్తవ పరిస్థితులను రాష్ట్ర ప్రజానీకానికి అంతా కూడా తెలియజేయాలి తద్వారా మరలా జరిగే 24లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవసరం ఏ మేరకు ఉందనేటువంటిది ప్రజానీకాన్ని తెలియజేసే క్రమంలో భాగమే ఈరోజు ఈ సామాజిక సాధికారత యాత్ర అన్ని ప్రాంతాల్లోనూ ఎంతో దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో కూడా ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉంటారనే దానికి నిదర్శనాలు కోకలు ఇవని చెప్పేసి తెలియజేస్తూ మరి సోదరులు కనబాబు గారి యొక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం 100% మంచి సక్సెస్ అవుతుందనే ఆశాభావంతో ఉంటూ మరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిన కోరుచున్నాను. కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు పరిపాలనా సంస్కరణలో భాగంగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మిత్రులు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు కన్నబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర ఇది ఒక చారిత్రక పయనం కారణం భారతదేశంలో భిన్న కులాలు ఉన్నాయి కులాలకు ఆకాంక్షలు ఉన్నాయి కానీ నాటి పాలకులు కులాలని కేవలం ఓట్ల కోసమే ఎన్నికలప్పుడే వినియోగించుకున్నారు వారి కోసం ఏమీ ప్రత్యేకమైన ప్రణాళికలు కానీ ప్రత్యేకమైనటువంటి పథకాలు కానీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు కానీ కేటాయింపు చేయలేదు కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణువణువును
అన్వేషించాడు అనువనువున అన్వేషించారు ఈ రాష్ట్రంలో ప్రజానీకం యొక్క స్థితిగతులు ఏమిటని వాటి పరిష్కారాలకు మార్గం ఏమిటని తరతరాలుగా ఈ వర్గాలు ఎందుకు వెనకబడి ఉన్నాయని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కనీస అవసరాలు తీర్చలేనటువంటి కోట్లాది కుటుంబాలను ఆయన కలిశాడు నేరుగా చూశాడు అందుచేతే ఇచ్చినటువంటి మాటకు కేవలం రెండు పేజీలు మానిఫెస్టోని ప్రకటించి మానిఫెస్టోలో ప్రతి అంశాన్ని 99.5% అమలు పరిచినటువంటి ఏకైక పాలకుడు చరిత్రకారుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ధైర్యంగా దమ్ముగా చెప్పేటువంటి ఒక పరిస్థితి వచ్చింది వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకులను తన సరసన చేర్చుకొని వారి ద్వారా ఆ సామాజిక వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని రక్షించినటువంటి రక్షకుడు చరిత్రలో ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేను అంటాను చంద్రబాబు నాయుడికి కులం అంటే తన కులం చంద్రబాబు నాయుడికి కులం అంటే తన కులం తప్ప వేరే కులం తెలియదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారి కులం అంటే నాయస్సీలు నాయస్టీలు నాబీసీలు నామైనార్టీలు జగన్ మోహన్ రెడ్డి గారి కులం అంటే నాయస్సీలు నాయస్టీలు నామైనార్టీలు నాబీసీలు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు కులం అంటే తన కులమే కులం వేరే కులాలేవి కనపడలేదు ఈ వర్గాలని ఆత్మ న్యూనత్వంతో మాట్లాడాడు ఈ వర్గాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాడు ఆ రోజు 2014 లో ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరైతే మత్స్యకారి సోదరులెళ్ళి వారి సమస్య విన్నవిస్తారంటే తోలు తీస్తారన్నాడు నాయి బ్రాహ్మణ సోదరులెళ్ళి వారి సమస్య విన్నవిస్తారంటే తోకలు కత్తిరిస్తారన్నాడు ఎస్సీలో పుట్టాలా అని ఎవరైనా కోరుకుంటారన్నాడు అంటే ఎంత చులకన భావనో దీన్ని బట్టి అర్థమైంది అందుచేత ఇవాళ నా వర్గాలు ఏవి అని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు నా వర్గాలంటే ఎస్సీలు నా వర్గాలంటే బీసీలు నా వర్గాలంటే మైనారిటీలు నా వర్గాలంటే ఎస్టీలు అన్నాడు అందుకే 5 సంవత్సరాల 4 సంవత్సరాల 3 మాసాల కాలం 52 నెలల్లో ఈ వర్గాల యొక్క ఆత్మ గౌరవాన్ని రక్షించడమే కాకుండా ఈ వర్గీయులందరి యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా రక్షించి ఆయన కేబినెట్ కూర్పు రాజ్యసభల పంపిణీ అలాగే ప్రతి పదవిలోనూ 50% రిజర్వేషన్లు కల్పించిన విధానం అంటే రాజ్యాధికారం అంటే ఇది కదా రాజ్యాధికారం అంటే ఈ విధంగా సమకూర్చడం కదా వారు నా సరసన కూర్చోవాలని చూడండి మీరు ఎప్పుడైనా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళారు ఎవరు రెడ్డి కులస్తులు దేనికోసం మంత్రి పదవుల కోసం కానీ జగనన్న తన కులస్తులు కాదు ఎవరు నా కులస్తులు అంటే చేసి చూపించి నిరూపించాడు రాజ్యసభలో రెండు దఫాలు రాజ్యసభలో 4 స్థానాలు ఖాళీలు వస్తే వచ్చినటువంటి ఖాళీల్లో 4 బీసీల్ని ఒక మత్స్యకార సోదరుడు ఒక శెట్టిపల్లి సోదరుడు అలాగే యాదవ సోదరుడు కురుబ సోదరుడు ఇటువంటి వారిని నియమించడం ద్వారా సామాజిక సంఘ సంస్కర్తలకి సంఘ సంస్కర్తలకు అందనంత ఎత్తు సామాజిక విప్లవకారులు ఆశించిన దానికంటే విప్లవాలు చేశారు వాళ్ళ ఫలితాలు ఏంటి ఇదే కదా కావాల్సిన సామాజిక న్యాయం సామాజిక విప్లవకారులు సాధించాలనుకున్నది సాధించి చేసి చూపించినటువంటి నాయకుడిగా ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఉన్నారు అనేటువంటిది 3 ప్రాంతాల్లో ఇవాల సామాజిక సాధికార బస్ యాత్ర సామాజిక సాధికారత మాకు లభించినటువంటి వరం మేము ఈ ఆత్మ వంచన గాని ఆత్మ న్యూనత్వానికి గాని ఎక్కడ గురి కావడం లేదు ఆత్మ గౌరవం ఎక్కడ కుదువు పెట్టాల్సినటువంటి పరిస్థితి లేదు ఆత్మ గౌరవాన్ని ఎక్కడ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి లేదు మాకు కావాల్సినటువంటి ప్రతి మా వర్గాలకు కావాల్సిన ప్రతి ప్రభుత్వ సంక్షేమ ఫలం ప్రభుత్వం అంటే జవాబుదారితో ఉండాలని చాలామంది మాటలే చెప్పారు చేతల్లో చూపించలేకపోయారు ప్రభుత్వం అంటే జవాబుదారీ ప్రజలకు ప్రజావసరాలను తీర్చేటువంటి ఒక పెద్ద నమ్మకం ప్రభుత్వాన్ని చేర్చి చూపించడం ద్వారా ఏ పథకాన్నైనా అర్హత చూశాడు తప్ప వాడి కులమా మతమా ప్రాంతమా పార్టీయా తన కోటి వేశాడా లేదా అనేటువంటిది లేకుండా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వటం వల్ల వాడు ఆత్మగౌరవాన్ని రక్షించాడే ఈ వర్గాల్లో ఉన్నది ఆత్మగౌరవం అదే కదా మాకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చుకోవాలనుకున్నప్పుడు ఎదుటివారు మమ్మల్ని ప్రలోభ పెట్టే టైంలో ఆ ప్రలోభాలకి లొంగకుండా మా ఆత్మ గౌరవాన్ని రక్షించినటువంటి నాయకుడిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అలాగే చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఏమండి
మీరు 94 2004 వరకు పరిపాలన చేశారు. ఈ ఎస్సీలకు విద్యా అవసరమని నీకు తెలియదా? ఈ బీసీలకు విద్యా అవసరమని నీకు తెలియదా? ఈ ఎస్టీలకు విద్యా అవసరమని నీకు తెలియదా? ఈ మైనారిటీలకు విద్యా అవసరమని నీకు తెలియదా? తెలియదు నీకు. కేవలం నీ సంపాదన నీ కుటుంబం చూసుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రిగా ఈ వర్గాల యొక్క జీవితాలు మారాలంటే వారికి ఉన్నత విద్యలు అందించాలని ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక పథకాన్ని తీసుకొస్తే నీ భావజాలం 2014 లో ముఖ్యమంత్రి అయ్యావు. 14 నుంచి 19 వరకు ఫీజు రీయింబర్స్మెంట్ సగం చేసేసావు. నీ కులపోలు కాలేయాలకి ఫీజులు డబల్ డబల్ చేసేసావు. అంటే వీళ్ళని విద్యాహీనులు చేయాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. విద్య ఒకటే పేదరికం మీద పేదవాడు గెలవగలిగినటువంటి ఆయుధం అని. ఆ ఆయుధాన్ని మా చేతిలో లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పొట్టలో ఉన్న బిడ్డ శిశువు నుంచి మెదడు ఎదుగుదల గురించి ఆలోచించినటువంటి ఒక మానవీయ కోణం కలిగినటువంటి నాయకుడయ్యా చంద్రబాబు నాయుడు. ఆలోచించు, ఇంకా నువ్వు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నావు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినా, బైజూస్ తీసుకొచ్చినా, ఐబీ తీసుకొచ్చినా, ఫ్లాట్ ఛానల్స్ తీసుకొచ్చినా, నాడు నేడులో పాఠశాలను బాగు చేసినా, బడికెళ్తే గూరమొద్దిచ్చినా, పిల్లల ఆత్మగౌరవం కోసం షూస్ కానీ సాక్సెస్ కానీ దాంతోపాటు యూనిఫారమ్స్ కానీ బుక్స్ కానీ ఇచ్చినా, ఇది కదా సమాజాన్ని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించిన రాజ్యాంగానికి అనువుగా పాలిస్తున్నటువంటి పాలకుడిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చరిత్రలోని. అందుకే ఈ సామాజిక వర్గాల్లో పుట్టిన మేమందరం మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మన ఆత్మగౌరవాన్ని రక్షించిన నాయకుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. మళ్ళీ మారు వేషంలో వస్తూ ఉన్నాడు మోసగాడు, మనల్ని ఇంతకాలం వంచిన వాడు, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వాడు చంద్రబాబు నాయుడు. ఎవరితో? 10 మందితో కలిసి వస్తున్నాడు. ఎందుకని? పేదవాడిని పేదవాడిగా మాత్రమే ఉంచాలి. వాడు పెద్దవాడైతే సమాజంలో మనకు మనుగడ ఉండదు అనేటువంటి ఆలోచనలు. కానీ ఈరోజు యుద్ధం చేసేది ఎవరో తెలుసా? ముందు వరుసలో ఎస్సీలు, ముందు వరుసలో ఎస్టీలు, ముందు వరుసలో బీసీలు, ముందు వరుసలో మైనారిటీలు, ముందు వరుసలో అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు. పేదరికమే శాపం అయితే దాని నుంచి రక్షించే ఆయుధమే జగనని, ఆ జగన్ని మేమందరం కూడా ముందు వరుసలో ఉండి రక్షించుకుంటామని నినదించడానికి ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వేలాదిగా తరలివచ్చి జై హో జగన్ అనేటువంటి నినాదాన్ని వినిపించడం ద్వారా ఎవరైతే ఇవాళ కుట్రలు కుతంత్రాలు కుటిలత్వాలతో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి పనువిప్పి కలిగేటువంటి ఒక బారుమోగిపోయేటువంటి ఒక సభ ఈరోజు నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభలో ఈ వర్గాలే ప్రాధాన్యం. ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్సీలు మాట్లాడతారు, ఎస్టీలు మాట్లాడతారు, మైనారిటీలు మాట్లాడతారు, బీసీలు మాట్లాడతారు. ఇది కదా నిజమైనటువంటి సామాజిక న్యాయం. అందుకే జగన్ ఇంకొక అడుగు ముందుకు వేసి కులగణన చేపట్టబోతా ఉన్నాడు. బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గీయుడు. బీసీ కులగణన కోసం ఎంతో కాలంగా ఉద్యమాలు జరుగుతుంటే ఆయన చేసినటువంటి ప్రయత్నం బీసీ కులగణన. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఉన్నటువంటి వ్యత్యాసాలను అంతరాలను తీసేయాలని, వాళ్ళందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యం ప్రభుత్వం నుంచి లభించాలని ఆలోచించాడు. కాబట్టి సమగ్ర కులగణన చేస్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీల బంధువు, ఎస్సీల బంధువు, ఎస్టీల బంధువు, మైనారిటీల బంధువు, పేదవర్గాల బంధువు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.